ఇక నిన్న జరిగిన రెండు మ్యాచ్లు అలాగే ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ నైట్ జరగబోయే మ్యాచ్ గురించి మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ఐసీసీ లెవెల్ 1 కోచ్ ఇన్ స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీ ఫౌండర్ సయ్యద్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి సయ్యద్ గారు నమస్తే సో నిన్న అంటే వీకెండ్ కావడంతో రెండు రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి సో నిన్న మొదటి జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే కోల్కతా పంజాబ్ కోల్కతా వరుస విజయాలతో దూసుకుపోతుంది పాయింట్ల పట్టికలో స్లోగా పైకి ఎగబాకుతూ ఉంది సో పంజాబ్ యాజ్ యూజువల్ గా తడబడుతూనే ఉంది సో నిన్న మీరు చూసిన మ్యాచ్ లో పంజాబ్ విన్ అవ్వాల్సిన మ్యాచ్ అని నాకైతే అనిపించింది మీరేం చెప్తారు దీని గురించి యాక్చువల్లీ కేఎల్ రాహుల్ మయాంక్ అగర్వాల్ ఆడేటప్పుడు ఎట్లా ఆల్మోస్ట్ గెలిచినలాగా ఉండే దాని తర్వాత కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత మిడిల్ ఆర్డర్లో కొంచెం ఫ్లాప్ అయినారు వాళ్ళు లేకపోతే ఓన్లీ 164 రన్స్ చాలా మనం 22 బాల్స్ లా 24 రన్స్ కావాలి బాల్ టు బాల్స్ వచ్చేస్తే కూడా ఈజీ అయిపోతాయి దాని తర్వాత పటాపట వికెట్లు పోయినాయి బట్ మనం కేకేఆర్ బౌలింగ్ చూసుకుంటే కేకేఆర్ బౌలింగ్ మంచి కంబ్యాక్ చేసినారు వాళ్ళు ఆ లైనప్లో ఆ ప్రెషర్లో మనకు బౌలింగ్ లైనప్ చేసిన తర్వాత పటాపట్ రెండు వికెట్లు తీసిన తర్వాత మ్యాక్స్వెల్ వచ్చిన తర్వాత మ్యాక్స్వెల్ గుడ్ హిట్టర్ బట్ మ్యాక్స్వెల్ కూడా ఆ లాస్ట్ ఓవర్లో ఆపిందనంటే వెరీ వెల్ లాస్ట్ బాల్లో కూడా సిక్స్ రన్స్ ఉండే అది కూడా వన్ మంత్ ఫోర్ పోయింది అది టూ రన్స్ గెలిచినట్టే సూపర్ మ్యాచ్ ఉంది నిన్న మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ అంటే ఆల్మోస్ట్ చాలా మంచి మ్యాచ్ ఇది ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ ఉండే మ్యాచ్ పాయింట్ టేబుల్లో మనం చూసుకుంటే కలకత్తాతో అండ్ పంజాబ్ ఫస్ట్ టూ త్రీ మ్యాచ్లో మంచిగా చేసింది దాని తర్వాత పంజాబ్ టీమ్ ఆల్మోస్ట్ బ్యాలెన్స్ టీమ్ ఉంది బట్ లాస్ట్ మూమెంట్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఆడతలేరు మిడిల్ ఆర్డర్ చూసుకుంటే టాప్ ఆర్డర్తో బట్ ఈ మ్యాచ్ నిన్న మ్యాచ్ గురించి చూస్తే బౌలింగ్ వెరీ వెల్ కేకేఆర్ది కేకేఆర్ అండ్ ఫస్ట్ కేకేఆర్ మనం చూసుకుంటే ఫస్ట్ వికెట్ పోయిన తర్వాత కూడా క్యాప్టెన్ ఇన్నింగ్ ఆడారు నిన్న మనం సెకండ్ మ్యాచ్ కూడా వస్తే బోత్ ద క్యాప్టెన్స్ ప్లే వెరీ వెల్ బోత్ ద క్యాప్టెన్స్ కాఫ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నిన్న మ్యాచ్లో తో అది ఇంపార్టెంట్ ఉంటుంది ఒక క్యాప్టెన్ ఆడితే మొత్తం టీంలో మోటివేషన్ ఉంటుంది అందరు చేయాలి మనం గెలిపించాలి ఏంటి అందరికి ఉంటుంది అది ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఫైవ్ సిక్స్ మ్యాచ్ నుంచి దినేష్ కార్తిక్ ఏం పర్ఫార్మెన్స్ చేయలే నిన్న చేసినాడు పర్ఫార్మెన్స్ ఫస్ట్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ అండ్ అది గెలిపించినాడు సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ టేబుల్లో మనం చూసుకుంటే కూడా కొంచెం ఇది టూ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అది ఇది ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ప్లే ఆఫ్లో వెళ్ళాలంటే మినిమం యూ షుడ్ విన్ ద 8 to 9 మ్యాచెస్ ప్లే ఆఫ్లో వెళ్ళాలంటే సో పంజాబ్ టీమ్ బ్యాలెన్స్ టీమ్ ఉంది బట్ లాస్ట్ మూమెంట్లో వచ్చిన తర్వాత వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అది కొంచెం ప్లస్ అయింది అది ఇంకా అది కేకేఆర్ చాలా మంచిగా ఏం చేస్తారు టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకుంటే ఫస్ట్ హాఫ్లో ఈజీ అయిపోతుంది అక్కడ 6 o'clock స్టార్ట్ అవుతుంది ఫస్ట్ హాఫ్ డేలో అవుతుంది సెకండ్ హాఫ్ నైట్లో అవుతుంది సెకండ్ హాఫ్లో కొంచెం మాయిశ్చర్ పడుతుంది అక్కడ బాల్ కొంచెం ఆగి వస్తుంది తో దాంతో కష్టమవుతుంది సెకండ్ హాఫ్లో ఆడడానికి బట్ ఫస్ట్ హాఫ్ టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ వాళ్ళకి దాని అలాగే కోల్కతా ఇచ్చిన లక్ష్యం కూడా పెద్ద లక్ష్యం కాదు 165 మాత్రం ఇచ్చింది దానికి తగ్గట్టు పంజాబ్ కూడా మొదటి 14 ఓవర్లో 113 పరుగులు చేసేసారు ఒక్క వికెట్ కూడా పడిపోకుండా అలాంటిది లాస్ట్ 6 ఓవర్స్లోనే 5 వికెట్లు వరుసగా పడిపోవడం జరిగింది అసలు ఎక్కడ తడబడుతుందంటారు పంజాబ్ కరెక్ట్ అన్నారు బట్ మనం సులీన్ దారేజ్ చూసుకోండి ప్యాట్ కమిస్ చూసుకోండి అండ్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లేనప్పుడు వీళ్ళు చాలా మంచిగా ఉంది వీళ్ళది తో బౌలింగ్ చేయడం సులీన్ దారేన్ లాస్ట్ 2-3 ఇయర్స్ అని ఫస్ట్ మనం చూసినాం వరుణ్ చక్రవర్తి ఏం బట్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ వెరీ వెల్ ఆర్ దానికోసం సులీన్ దారేన్ లాస్ట్ ఓవర్లో కూడా చూసినాం మన సులీన్ దారేన్ మన చక్కగా బౌలింగ్ ఇచ్చి వాళ్ళకి వికెట్ తీసుకొని దాని తర్వాత అండ్ ప్యాట్ కమిన్స్ చూసుకోండి వాళ్ళు ఈ బౌలింగ్ లేన కొత్త కృష్ణన్కి ఛాన్స్ ఇచ్చినారు ఆయన కూడా ప్రూఫ్ చేసినాడు అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఆ పేస్కి తో బట్ బౌలింగ్ ఇలా నిన్న గెలిచినారు టీమ్ వర్క్ అండ్ గుడ్ బౌలింగ్ లైనప్ అండ్ మెచ్యూర్ క్యాప్టెన్సీ ఎప్పుడు ఏ బౌలర్కి ఇవ్వాలి అదే చేసినారు దినేష్ కార్తిక్ అది గెలిచినారు అది మాకు కొంచెం వీళ్ళకి ప్లస్ పాయింట్ అయింది అది సయ్యద్ గారు నిన్న జరిగిన సెకండ్ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే బెంగళూరు చెన్నై బెంగళూరు ఈ సీజన్లో మాత్రం లాస్ట్ సీజన్స్ అన్నింటికంటే చాలా బాగా ఆడుతుంది ఫస్ట్లో చాలా బాగా ఆడింది మధ్యలో కొంచెం తడబడింది మళ్ళీ ఫామ్లోకి వచ్చేసింది నిన్నటి మ్యాచ్తో ఢిల్లీతో చిత్తుగా ఓడిపోయిన బెంగళూరు నిన్న చెన్నైని చిత్తు చేసేసిందని చెప్పుకోవచ్చు పూర్తిగా 37 రన్స్ తేడాతో విజయం సాధించింది అసలు చెన్నై ఎక్కడ తడబడుతుంది బెంగళూరు ఏ విధంగా ఆడింది నిన్నటి మ్యాచ్ పూర్తిగా ఏ విధంగా ఉంది టాప్ ఆర్డర్ మంచిగా ఆడలేదు చెన్నై టాప్ ఆర్డర్ చెన్నై చూసుకుంటే ఫస్ట్ వాస్టన్ అండ్ డుప్లెసి మంచి స్టార్ట్ ఇవ్వాలి అదే ఇక్కడ చూసుకుంటే పడుకలి మంచి స్టార్ట్ ఇచ్చిన దాని తర్వాత ఎదన్ ఫెంచ్ అవుట్ అయిన తర్వాత పడుకలి అండ్ విరాట్ కోహ్లీ మంచి పార్ట్నర్షిప్ ఉండే సో అది చాలా ఇంపార్టెంట్ ఉండేది ఫస్ట్ మీరు చూసుకోండి విరాట్ కోహ్లీ
17 ఓవర్స్ లో 50 కొట్టినాడు. తన్ ఆఫ్టర్ 3 ఓవర్స్ హిట్ 40 రన్స్. తో అది కూడా రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ 40 రన్స్ 4 తో 6 తో, బట్ 50 రన్స్ 1 రన్స్ కి 2 రన్స్ లో ఎట్లా కన్వర్ట్ చేయాలి నిన్న చూసిన మనం. అది రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఎట్లా ఉంటాయి యాజ్ ఏ కోచ్ యాజ్ ఏ ప్లేయర్ నేను కూడా పిల్లలకి అదే చూస్తాను. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ వెరీ ఇంపార్టెంట్. 50 రన్ ఊరికి రన్ చేసినాడు 40 రన్స్ ఫస్ట్ హాఫ్ లో ఏం కొట్టలే జస్ట్ 15 ఓవర్స్ లో 111 రన్స్ ఉంటాయి ఓన్లీ. దాని తర్వాత 5 ఓవర్స్ లో ఆల్మోస్ట్ 70 రన్స్ వచ్చినాయి. తో అది పేషెన్స్ ఉంటుంది, అది మెచ్యూర్ క్యాప్టెన్సీ ఇన్నింగ్. నిన్న మనం చూసుకుంటే ధోని క్యాప్టెన్సీ చూస్తుంటే ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్, యంగ్ క్యాప్టెన్ చూసుకుంటే నిన్న చాలా చక్కగా క్యాప్టెన్సీ చేసినాడు. ఆయన తెలుసు ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్, మనకి ఈ మ్యాచ్ గెలిస్తే మనకి మీ టాంగ్ పాయింట్స్ టేబుల్లో కొంచెం మీద పోతారని మెచ్యూర్ క్యాప్టెన్సీ ఆడినారు. దాని తర్వాత కూడా వాషింగ్టన్ సుందర్ అండ్ శుభం దుబే వచ్చి మంచి చిన్న చిన్న ఇన్నింగ్స్లు ఉంటాయి. మనం ఈ మిడిల్ ఆర్డర్స్ 40-50 రన్స్ కొట్టిన కోసం జస్ట్ 20 రన్స్ 30 రన్స్ కొట్టి 10 బాల్స్లో కొట్టే చాలా అది చాలా ఇంపార్టెంట్. అదే అయింది శుభం దుబే అదే రోజు చూసినారు జస్ట్ 22 రన్స్ కొట్టి 10 బాల్స్లో 20 రన్స్ అంటే మంచి చిన్న ఇన్నింగ్ అది, బట్ మంచి స్టడీ ఇన్నింగ్ అది. దాని తర్వాత బౌలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటే క్రిస్ మారిస్కి తీసుకొచ్చినారు, అది చాలా ప్లస్ పాయింట్ ఇది వాళ్ళకి. క్రిస్ మారిస్కి తీసుకొచ్చిన తర్వాత అండ్ ఈ ఉడానాకి క్రిస్ మారిస్కి మంచిగా ఉంది ఇది. ఇక్కడ మనం చిన్న ఇలా చూసుకుంటే అటువంటిది పేస్ బౌలర్స్ లేరు, ఓన్లీ 120-130 బౌలర్ వికెట్ వికెట్ వేస్తున్నారు వాళ్ళు. ఆ బౌన్స్ లేదు బౌల్ ఆ బౌన్సర్స్ లేవు. అదే మనం నిన్న చూసిన క్రిస్ మారిస్ బోల్డ్ బౌన్సర్స్లు, మనం టామ్ కరన్కి బౌన్సర్స్ వేస్తే అవుట్ అయినాడు. తో వాళ్ళు ఇక్కడ బౌలింగ్లో చిన్న మిడిల్ ఆర్డర్లో ఫ్లాప్ అయినారు. ఫస్ట్ మనం వాస్టర్స్ చూసుకుంటే డిప్లేజెస్ చూసుకుంటే రాయుడు కొంచెం 42 రన్స్ కొట్టినాడు. దాని తర్వాత ధోని కూడా ఫెయిల్ అయినాడు. లాస్ట్ ఫస్ట్ మ్యాచ్ బాంబేతో గెలిచిన తర్వాత కంటిన్యూ ఓడిపోతున్నారు. లాస్ట్ మ్యాచ్ బెంగళూరుతో నోలాస్ మీద కొట్టేసినారు, అదే రిటర్న్ వస్తారు అనుకున్నాం మనం, బట్ ఇక్కడ కూడా వాళ్ళు ఫెయిల్ అయినారు. అక్కడ ఏమవుతారంటే అక్కడ వీళ్ళు మద్రాసులో రెగ్యులర్ మద్రాస్ ఉంటారు, 7 మ్యాచెస్ మద్రాసులో ఆడతారు వీళ్ళు. మద్రాస్ పిచ్ మేము ఆడతాం రెగ్యులర్ మద్రాస్ ఎక్కడ మ్యాచెస్లో మద్రాసులో. వికెట్ ఎట్లా ఉంటుందంటే రైట్ సాయిల్ వికెట్ ఉంటుంది, కొంచెం స్పిన్నర్స్కు మంచిగా ఉంటుంది. అదే మేము దుబాయ్లో మేము ఆడతాయి రెగ్యులర్, మేము దుబాయ్లో పోయి ఆడతాం. బ్లాక్ సాయిల్ వికెట్ ఉంది, కొంచెం బౌన్సీ ఉంటుంది వికెట్. ఆ వికెట్ మీద కొంచెం వీళ్ళకి కొంచెం కష్టమవుతుంది. లేకపోతే అదే ఈ టీమే అదే మద్రాసులో తీసుకుపోతే ఇది కొట్టేస్తారు వీళ్ళు. అక్కడ ఇదే వాళ్ళకి కొంచెం అనేది. అండ్ సురేష్ రైనా లేకపోతే కూడా మిడిల్ ఆర్డర్లో చాలా వాళ్ళకి కష్టమవుతుంది, ఎందుకంటే సురేష్ రైనా మ్యాచ్ విన్నర్ ఆ పొజిషన్లో ఎవరు ఇంకా ఇప్పుడు దాకా చూస్తుంది. జగదీశన్ ఆడిపించినారు, రాయుడు ఆడుతున్నాడు, ఎంఎస్ ధోని జడేజా ఉన్నాడు, బట్ ఆ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఎవరికి లేదు. ఫస్ట్ మ్యాచ్ ఆడినాడు రాయుడు, దాని తర్వాత 2 మ్యాచ్ ఇంజ్యూర్ అయ్యారు, దాని తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పర్ఫార్మెన్స్ లేదు. ఫస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఏం లేదు, చాలా కష్టమవుతుంది వీళ్ళకి. అదే బౌలింగ్ లైన్ చూసుకుంటే శామ్ కరణ్, శర్దూల్ ఠాకూర్ ఉన్నారు, బ్రావో, కరణ్ శర్మ. కరణ్ శర్మ చాలా మంచిగా వేస్తున్నాడు, రిప్లేస్ అయినాడు కరణ్ శర్మ పీయూష్ చావ్లా. బట్ కరణ్ శర్మ స్టడీ లెగ్ స్పిన్నర్, ఈ ఐపీఎల్లో రిస్ట్ స్పిన్నర్ చాలా ఇంపార్టెంట్ రోల్స్ మన రిస్ట్ స్పిన్నర్ చూసుకోండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ మంచి ఫస్ట్ 2 వికెట్స్ తీసుకొని మంచి బ్రేక్ త్రూ ఇచ్చినాడు, అది చాలా మెచ్యూర్ క్యాప్టెన్సీ. మన ఇండియాకి ఫ్యూచర్ క్యాప్టెన్ అండ్ బ్రిలియంట్ క్యాప్టెన్సీ అని చెప్పి నేను మ్యాచ్ గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మనం ఆ వాషింగ్టన్ సుందర్కి ఇచ్చి 2 వికెట్స్ ఫస్ట్ పటాఫట్ 2 వికెట్లు వాళ్ళు చాలా హిట్టర్ వాళ్ళు. దాని తర్వాత మనం చూసుకుంటే క్రిస్ మారిస్, ఇషాన్ గుడానా, నవదీప్ సాని యుద్ధం చాలా అందరూ ఇస్తున్నారు పర్ఫార్మెన్స్, బట్ ఫస్ట్ హాఫ్లో వాళ్ళు ఫస్ట్ 2 వికెట్స్ పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రివర్స్ రాలేదు చెన్నై టీం. అది కొంచెం మనకు అయింది, బట్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ మనం చెప్పొచ్చు మన కోహ్లీకి 160. ఆ గ్రౌండ్లో 169 చాలా ఈజీ అయిపోతుంది, బట్ చాలా 37 రన్స్తో గెలిచిందంటే గ్రేట్, చాలా గ్రేట్. అలాగే బెంగళూరు బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే చాలా అద్భుతంగా బౌలింగ్ చేసింది, అంటే వికెట్స్ కోల్పోవడం వల్లే పూర్తిగా. అండ్ ఇక్కడ కాన్ఫిడెన్స్ మ్యాటర్స్, ఇప్పటి వరకు బెంగళూరుతో చెన్నై విన్నింగ్ రేషియోనే ఎక్కువ కానీ ఎప్పుడూ తగ్గలేదు. సో దీనివల్ల చెన్నై కంప్లీట్గా అంటే దాని కాన్ఫిడెన్స్ లాస్ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉందా? కరెక్ట్ కరెక్ట్ అన్నారు మీరు. చెన్నై చూడండి, మన హైదరాబాద్ కూడా ఓడిపోయింది, జస్ట్ 2 మ్యాచ్ గెలిచింది. అది కూడా మనం బిఫోర్ లాస్ట్ మ్యాచ్ చూసినాం, ఫస్ట్ మ్యాచ్ బాంబేతో, ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ బాంబేతో గెలిచింది. దాని తర్వాత ఒక 2 మ్యాచ్ అయింది, దాని తర్వాత లగాతారు ఓడిపోతున్నారు వీళ్ళు. తో చెన్నై మన బెంగళూరు బౌలింగ్ చూసుకుంటే మీరు చూసుకోండి, శుభం దుబే బౌలింగ్ గుడ్ ఆల్రౌండర్ అండ్ చహల్, నవదీప్ సానీ, ఉడానా అండ్ క్రిస్ మారిస్కి వాళ్ళు చాలా స్ట్రాంగెస్ట్. క్రిస్ మారిస్కి చాలా మెచ్యూర్, మొయిన్ అలీకు కూసిపెట్టి క్రిస్ మారిస్కి తీసుకొచ్చినారంటే క్రిస్ మారిస్ నిన్న చూసిన సూపర్ బౌలింగ్ వేసినారు. 3 వికెట్స్ అండ్ ఓన్లీ 21-22 రన్స్. సో చాలా ప్లస్ పాయింట్ అయింది వాళ్ళకి ఇది. అండ్ అది మొయిన్ అలీ కుసిపిచ్చి ఇది సేమ్ నెక్స్ట్ 3 పడుకల్ మంచి స్టార్ట్ ఇస్తున్నాడు, చాలా మంచి స్టార్ట్ ఇస్తున్నాడు యంగ్స్టర్స్. మనం
నెక్స్ట్ చాలా ఎవ్రీ మ్యాచ్ ఈ ప్లేయింగ్ వెరీ వెల్ పడుకల్. మనం చూసుకోండి ఫించ్ ఫెంచ్ పోతే కూడా పడుకల్ చాలా మంచి స్టాండ్ ఇచ్చినాడు మొన్న విరాట్ కోహ్లీకి. అది చాలా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ చాలా మంచిగా ఉంటుంది. మనం టెండూల్కర్ అంటే టెండూల్కర్ గంగోలీ ఉండే అప్పుడు కూడా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఉండే టెండూల్కర్ ఉండే బట్ గౌతమ్ గంభీర్ ఉండే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఇది కూడా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్తో చాలా ప్లస్ పాయింట్ ఇది లెఫ్ట్ దానికోసం వీళ్ళు విన్ అయినారు. అండ్ నెక్స్ట్ కూడా ఇది ప్లే ఆఫ్లో 100% ఆర్సీబీ గోయింగ్. ఓకే సయ్యద్ గారు, అలాగే ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ రాజస్థాన్ సన్ రైజర్స్, ఆల్రెడీ సన్ రైజర్స్ 158/4 టార్గెట్ వచ్చి 159 రాజస్థాన్కి స్టార్ట్ అవబోతుంది మ్యాచ్. సో ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అంటారు? సన్ రైజర్స్ అయితే చాలా మంచి ఊపు మీద ఉంది, చూడాలి ఎలా ఉంది. బెన్ స్టోక్ వచ్చినాడు అక్కడ, బెన్ స్టోక్ వచ్చిన తర్వాత కొంచెం ప్లస్ పాయింట్ అయింది వాళ్ళకి బ్యాటింగ్లో. మనం చూసిన వరల్డ్ కప్ 2019 వరల్డ్ కప్ ఎట్లా గెలిపించినాడు, సింగిల్ హ్యాండ్ గెలిపించినాడు, యాషెస్ కూడా గెలిపించినాడు. ఫస్ట్ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి అక్కడ మ్యాచ్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైరీ అయిన తర్వాత న్యూజిలాండ్ వెళ్ళిపోయినాడు ఆయన, ఆ టచ్లో లేడు. ఆ టచ్లో వస్తాడో రాడో అది మనం ఈ మ్యాచ్ చూసిన తర్వాత తెలిసిపోతుంది ఒక్క మీదనే మనం. అండ్ ఎస్ఎల్ జైస్వాల్కి కూర్చోపెట్టి అలా రాబిన్ టప్పకు ఆడిపిస్తున్నారు, అది వాళ్ళకి ప్లస్ పాయింట్. బ్యాటింగ్లో అయినా చాలా మంచిగా పెందింది. అండ్ 158 అంటే మన బౌలింగ్ చూసుకుంటే మన బౌలింగ్ ఈ బౌలింగ్తో మన బౌలింగ్ మంచిగా ఉంది. హైదరాబాద్ది నటరాజన్ చూసుకోండి, ఖలీల్ అండ్ రషీద్ ఖాన్ మొన్న చూస్తే సందీప్ శర్మ అందరు మంచిగా వేస్తున్నారు బౌలింగ్. సో మనది స్ట్రాంగ్నెస్ అంటే రషీద్ ఖాన్ లాస్ట్ హీ బౌల్డ్ 4 overs 12 runs 3 wickets మనకి ఆ మ్యాచ్ కూడా మనకి గెలిపించినాడు. బిఫోర్ మ్యాచ్ కూడా మనం అట్లనే తీసుకొచ్చినాడు మనకి. సో అండ్ మన వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే మన బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్ ఉంది. మనం ఈజీ ఆపొచ్చు 10-20 runs బిఫోర్ ఆపొచ్చు వాళ్ళకి. బట్ బెన్ స్టోక్ ఫస్ట్ వాళ్ళకి జైస్వాల్ బట్లర్ ఉండని స్మిత్ ఉండే సంజు శాంసన్ వాళ్ళ స్ట్రాంగ్ 4 members చాలా స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఫస్ట్ ఈ సంజు శాంసన్ లాస్ట్ 3-4 మ్యాచ్ నుంచి ఆడతలేడు, బట్ ఫస్ట్ 2 మ్యాచ్ ఆడినారు. బట్ సంజు శాంసన్ చాలా మెచ్యూర్, ఆఫ్టర్ 2-3 మ్యాచ్ హీనో, దాని తర్వాత ఆడతాడు. స్మిత్ కొంచెం స్మిత్ కూడా ఫెయిల్ అవుతున్నాడు. బట్ దాని తర్వాత మనం చూసుకుంటే రాహుల్ త్రిపాఠి గుడ్ హార్డ్ హిట్టర్, ఒక మ్యాచ్ చూసిన మన ఒక ఓవర్లో 6-5 6 కొట్టి గెలిపించినాడు. సో అక్కడ వాళ్ళు మన దగ్గర బౌలింగ్ మంచిగా ఉంది, ఆల్ తర్వాత టాప్ ఆర్డర్ చాలా మంచిగా ఉన్నారు వాళ్ళ దగ్గర. బెన్ స్టోక్ వచ్చిన తర్వాత చాలా ఇష్టంగా అయిపోయింది వా టీమ్. ఓకే, అలాగే హైదరాబాద్ స్టార్టింగ్ IPL 13 స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక నిలకడగానే ఆడుతుంది, కానీ రాజస్థాన్కి వచ్చేటప్పటికి స్టార్టింగ్ చాలా బాగా ఆడారు, స్లోగా తగ్గుతూ వస్తుంది. సో ఈ రోజు మ్యాచ్ చూసుకుంటే మనకు హైదరాబాద్ అందరూ యంగ్స్టర్స్, అదే మేబీ ఎనర్జీ ఏమో, చాలా బాగా ఆడుతున్నారు అందరూ. ఈ రోజు మ్యాచ్ ఎలా, ఎంత పోటీ ఉండబోతుంది రెండింటికి? చాలా పోటీ ఉంటుంది మ్యాచ్, చాలా మంచి మ్యాచ్ అది, డే మ్యాచ్ అది. కొంచెం దుబాయ్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఫస్ట్ హాఫ్ మనం చూసుకుంటే చాలా హ్యూమిడిటీ, సెకండ్ మ్యాచ్లో కూడా కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. డే మ్యాచ్ అది. సో మనం ఈజీ ఆపొచ్చు వాళ్ళకి. వాళ్ళు ఆ టీంకి మనం చూసుకుంటే అవి ఇప్పుడు బ్యాటింగ్ లేనా వాళ్ళది మన ఐ థింక్ జైస్వాల్ కూర్చోపెట్టి వాళ్ళు ఉటప్పాకు ఓపెనింగ్ చేపిస్తారు. మనం చూసిన చాలా ఉటప్పా ఇండియా కూడా ఓపెన్ ఆడినా చాలా మంచిగా ఆడతారు. మిడిల్ ఆర్డర్లో 2-3 మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ చేయలే పర్ఫార్మెన్స్. బట్ బట్లర్తో చాలా ఉటప్ప వస్తే టీంలో చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. దాని తర్వాత స్మిత్, సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠి మంచి టీం అది. అండ్ శ్రేష్ గోపాల్ కూడా చేసుకోవచ్చు. మనం చూసినాం ఆర్చర్ కూడా వచ్చి బ్యాటింగ్లో చేసుకోవచ్చు లాస్ట్ 2-3 overs. సో ఈ మ్యాచ్కి చాలా మజా వస్తుంది. మ్యాచ్కి మీరు చూస్తే లాస్ట్ ఓవర్ దాకా వస్తుంది మ్యాచ్, 100% లాస్ట్ ఓవర్ దాకా వస్తుంది. బట్ ఐ థింక్ హైదరాబాద్ గోయింగ్ టు విన్. ఓకే, అలాగే మీరు చెప్పారు ఇందాక మీ స్టూడెంట్స్ చాలామందిని మీరు దుబాయ్కి తీసుకెళ్లి ఆడిపించిన, అక్కడ ఉన్న పిచ్చెస్ క్లైమేట్ గురించి అంతా తెలుసు అని చెప్పి. సో ఈ రోజు జరిగిన సన్ రైజర్స్కి రాజస్థాన్కి జరిగిన పిచ్లో చూసుకుంటే 158 అనేది గుడ్ స్కోర్ అయిన హైదరాబాద్ చేసింది. ఒక మ్యాచ్ ఆడినాం మేము బంగ్లాదేశ్తో T20 మ్యాచ్ గల్ఫ్ కప్లో అక్కడ సేమ్. సో ఆపోజిట్ టీం మేము ఫస్ట్ బ్యాటింగ్ చేసి 160 కొట్టినాం. సేమ్ ఇట్లా చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది మా పిల్లలకి అక్కడ కూడా దుబాయ్లో ఆడితే. బట్ వీ స్టాప్ దేర్ 140 runs మీద బంగ్లాదేశ్కి ఆపినాం మేము. సో ఇవాళ కూడా అట్లనే. సో హ్యూమిడిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆ పిచ్లో గ్రాస్ కొంచెం బాగుంది, బౌన్సీ పిచ్ ఉంటుంది అక్కడ. గ్రాస్ ఫుల్ కార్పెట్, మంచి గ్రాస్, గుడ్ గ్రౌండ్స్ అండ్ గుడ్ ఆర్గనైజింగ్ మనం చెప్పొచ్చు. అండ్ BCCI డూయింగ్ వండర్ఫుల్ వర్క్ అక్కడ చాలా. సో మేము ఎందుకంటే ఎక్స్పీరియన్స్, మేము దుబాయ్కి రెగ్యులర్ పోతాం, మేము ఆడతాం అక్కడ దుబాయ్లో పోయి లాస్ట్ 5-6 నుంచి. ఆ అట్మాస్ఫియర్ కండిషన్స్ అండ్ వెదర్ కండిషన్స్ ఎట్లా ఉంటుంది అక్కడ, హ్యూమిడిటీ ఎట్లా ఉంటుంది, ఐ నో ఎవ్రీథింగ్. బట్ మార్నింగ్ ఈ డే మ్యాచ్లో నైట్ మ్యాచ్లో కొంచెం తేడా ఉంటుంది. డే మ్యాచ్లో హ్యూమిడిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. వెళ్ళి బ్యాటింగ్ చేసుకుంటే కరెక్టే అది. సో నైట్ సెకండ్ మ్యాచ్లో కూడా ఫస్ట్ హాఫ్ ఇఫ్ యూ విన్ ద టాస్ ఎలెక్టెడ్ టేస్ట్ టేక్ ద బ్యాటింగ్, ఎందుకంటే బ్యాటింగ్ ప్రెషర్ పోతుంది మనం ఎంత కొట్టే ఆపొచ్చు, లేకపోతే ప్రెషర్ ఉంటుంది కొంచెం. టాప్ ఆర్డర్ నిన్న చూసినాం, టాప్ ఆర్డర్ వెళ్ళిపోయిన తర్వాత చిన్న ఎట్లా
ఓడిపోయింది అది. సో అట్లనే అవుతుంది అక్కడ. ఇలా మ్యాచ్ కూడా చూస్తే 9 మ్యాచెస్ ఆ గ్రౌండ్లో అయింది, 10 మ్యాచెస్ ఆ గ్రౌండ్లో అయింది. ఫస్ట్ 9 మ్యాచెస్ ఎవరు గెలిచినారు, బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలిచినారు. అదే మనకి ఇలా అది అది కూడా ప్లస్ పాయింట్ మనకి. ఓకే, సో సన్ రైజర్స్ బ్యాటింగ్ చేశారు కాబట్టి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనుకోవచ్చు. సో ఇంకా ఈరోజు నైట్ జరగబోయే మ్యాచ్ దీని గురించి అయితే చాలా అందరూ నువ్వా నేనా అన్నట్టుంది. ముంబై ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఇదొక రోజు ముందుంటే ఇదొక రోజు ముందుంటుంది. సో రెండు ఈక్వల్స్ అనే చెప్పుకోవచ్చా? ఎలా ఉండబోతుంది ఈ రోజు నైట్ జరగబోయే మ్యాచ్? ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ మ్యాచ్ ఒకటే మ్యాచ్ ఓడిపోయింది చెన్నైతో, దాని తర్వాత ఆ టీం మళ్ళీ బ్యాలెన్స్ వచ్చింది. అదే మన డీసీ చెప్పిస్తే మనం హైదరాబాద్ ఒకటే ఓడిపోయింది, డీసీ కూడా అన్ని మ్యాచ్ గెలిచింది. ఆ డీసీ టీం చూసుకుంటే యంగ్ టీం అండ్ ఎక్స్పీరియన్స్ టీం, ఆ టీంలో యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్ యంగ్ క్యాప్టెన్ ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ ఓపెన్ చూస్తే ముంబై ఇండియన్స్లో మిడిల్ ఆర్డర్ చాలా మంచిగా ఉంది. పొలాట్ చూసుకోండి, కునాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా చాలా మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ ఉంది. అందరూ ఆల్రౌండర్స్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారు అట్లా కాదు చేస్తలేరు అంటే పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారు వాళ్ళు. అదే మనం డీసీలో చూస్తే ప్రతిషా, శేఖర్ ధవన్, రిషబ్ పంత్ వాళ్ళు, సురేష్ అయ్యర్ వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. బట్ మిడిల్ ఆర్డర్ ఇల్లు మంచిగా ఉందా? లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఆ హిట్మ్యాన్ అండ్ స్టోనీస్ చేసిన ఇద్దరు పర్ఫార్మెన్స్, ఈ ఇద్దరు మ్యాచెస్ ఇద్దరు గెలిచి వస్తున్నారు అని, అది కూడా రాజస్థాన్తో. సో ఇద్దరు కూడా ప్లస్ కొంచెం గెలిచి వస్తే కొంచెం మోటివేషన్ ఎక్కువ ఉంటుంది మనకి. నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలవాలి ఉంటుంది, మనం ఓడిపోయి వస్తే కొంచెం మోటివేషన్ తక్కువ ఉంటుంది. అదే తో ముంబై ఇండియన్స్ అండ్ ఈ మ్యాచ్, ముంబై ఇండియన్స్ కొంచెం మిడిల్ ఆర్డర్లో కొంచెం స్ట్రాంగ్ ఉంది బాంబే ఇళ్లతో, బట్ ఢిల్లీ బౌలింగ్ చాలా మంచిగా ఉంది. మనం అశ్విన్ వచ్చిన తర్వాత బౌలింగ్ నాకు చాలా మంచిగా మంచిగా అయిపోయింది ఢిల్లీది. మన అదే మన హర్షిత్ పటేల్కి మంచిగా యూస్ చేస్తారు, స్టైనిస్ మనం బౌలింగ్ బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు. అండ్ దానిలో రబాడా ఆయన ఎట్లా ఉంటారు, ఫస్ట్ మ్యాచ్ని చూసా సూపర్ ఓవర్లో చూసినా మనం రబాడా 100% ఇస్తున్నాడు ఆ టీంకి. దానికోసం ఆ టీం గెలుస్తుంది. మరి ఈ టీంలో చూసుకుంటే మలింగా లేకపోతే ట్రెండ్ బోర్డ్ వచ్చి 100% ఇస్తున్నాడు ఇక్కడ కూడా. సో అది చాలా ఇంపార్టెంట్ ఉంది మనకి బౌలింగ్ లైన్ అప్ మిడిల్ ఆర్డర్ అండ్ టాప్ ఆర్డర్స్. మనం మిడ్ టాప్ ఆర్డర్స్ ఫెయిల్ అయితే కూడా మిడిల్ ఆర్డర్ మనకి ఇవ్వాలి. మనం లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ మ్యాచ్ చూసినాం, టాప్ ఆర్డర్స్ చేయకపోతే కూడా మిడిల్ ఆర్డర్స్ చేసి గెలిపించినారు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రెసెంట్ రెండు ఈక్వల్ టీమ్స్ అయినప్పటికీ మామూలుగా ఫాస్ట్ రేషియోస్ మనం చూసుకుంటే ఎవరికి ప్రెషర్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి? ఫాస్ట్ ప్రెషర్ మనం చూసుకుంటే లాస్ట్ 24 మ్యాచెస్లో ఇద్దరు 11-13 గెలిచినారు అంతే. ఒక మ్యాచ్తో ప్రిడిక్షన్ చూసుకుంటే అంటే మన పాతది ఎడిసండి, అప్పుడు ఎవరు గెలుస్తారు ఆ మ్యాచ్లో ఎవరు ఆడతారు అదే అది వాళ్ళే గెలుస్తారు. మన పాతది మనం చూసుకుంటే రెషియోస్ చూసుకుంటే అది బొంబాయి ఇండియన్స్ కొంచెం ఢిల్లీతో కొంచెం మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంది. ఆ బౌలింగ్లో కూడా బొంబాయి ఇండియన్స్ మనం ఇది చూసుకుంటే రాహుల్ చహల్ లెగ్ స్పిన్నర్, రిస్టీ స్పిన్నర్ మనం ఇప్పుడే మాట్లాడినాం, రిస్టీ స్పిన్నర్ అది మంచిగా ఉపయోగిస్తున్నాడు. అండ్ రబాడా అండ్ బుమ్రా అక్కడ టాప్ క్లాస్ బౌలర్, ఆల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ, అక్కడ కూడా ఉన్నారు. హర్షిత్ పటేల్ చాలా మంచిగా ఇస్తున్నాడు, బట్ అశ్విన్ అండ్ సురేష్ అయ్యర్ మెచ్యూర్ క్యాప్టెన్సీ అనొచ్చు. ఈ మన ఈ ఐపీఎల్లో మనం చూస్తాం లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి చూస్తున్నాం మనం. బట్ ఈ ఈ ఇయర్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్సీ మనం చెప్పొచ్చు. ఏ టైంకి ఎవరికి బౌలింగ్ ఇవ్వాలి, ఏ టైంకి ఎవరికి బౌలింగ్ ఫీల్డింగ్ సెటప్ ఎట్లా చేయాలి, ఏ బ్యాట్స్మెన్ వస్తే ఆ టై ఆ బౌలర్కి ఎట్లా చేయాలి, మనం 5-6 మ్యాచెస్ చూస్తారు అదే గెలుస్తున్నారు వాళ్ళు. టీమ్ వర్క్ ఇది వీళ్ళది దాట్ మనం యంగ్స్టర్స్ కూడా చూసుకుంటే మంచి స్టార్ట్స్ ప్రతిషా, దాని ప్రతిషా రేషభ్, దాని తర్వాత శేఖర్ ధవన్, రేషభ్ పంత్ మంచి మిడిల్ ఆర్డర్ వాళ్ళు కూడా మంచి టీమ్స్, సురేష్ అయ్యర్ మంచి అది. అయితే మిడిల్ ఆర్డర్లో ఈ మిడిల్ ఆర్డర్ చూస్తే బాంబేలో మిడిల్ ఆర్డర్ కొంచెం స్ట్రాంగ్ ఉంది. మిడిల్ ఆర్డర్ లాస్ట్ మ్యాచ్ ఒక మ్యాచ్ రెండు మ్యాచ్ మంచిగా ఆడినారు, హిట్మేర్ అండ్ స్టోనిస్ చాలా మంచిగా ఆడినారు వీళ్ళు కూడా. రైట్ అండి సయ్యద్ గారు, సో 2 మ్యాచెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, లెట్స్ సీ ఎవరు విన్ అవుతారో. సో థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ్ళది అన్నదన్ 2020. కీప్ వాచింగ్ టీ న్యూస్.